మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం. మునుపటి వీడియోలో మనం త్రిభుజాలు, సరూపకత, సమకోణీయ త్రిభుజాలు మరియు ప్రాథమిక అనుపాత సిద్ధాంతాలను అధ్యయనం చేశాము. ఈ వీడియోలో మనం త్రిభుజాల సరూపకత కోసం కోణం, 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 నియమం అనగా ఏఏఏ క్రైటీరియాని అర్థం చేసుకుందాం. ఏవైనా రెండు త్రిభుజాలు, త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం పిక్యూఆర్ ఎప్పుడు సరూప త్రిభుజాలవుతాయో మీరు చెప్పగలరా? మనం మన మునుపటి వీడియోలో రెండు త్రిభుజాలు ఎప్పుడు సరూప త్రిభుజాలు అవుతాయి అంటే వాటి అనురూప కోణాలు సమానంగా. మరియు అనురూప భుజాలు అనుపాతంలో ఉన్నప్పుడు అవి సరూప త్రిభుజాలు అవుతాయని తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనం త్రిభుజాల సరూపకతను పరీక్షించడానికి వాటి అనురూప కోణాల యొక్క అన్ని జతల సమానత్వం మరియు అనురూప భుజాల యొక్క అన్ని జతల నిష్పత్తుల సమానత్వం గురించి ఎల్లప్పుడూ చర్చించాల్సిన అవసరం ఉన్నదా? రండి, దీన్ని అర్థం చేసుకోవడానికి ఇలాంటి కొన్ని సమకోణీయ త్రిభుజాల సహాయం తీసుకుందాం. ఏ త్రిభుజాలు సమకోణీయ త్రిభుజాలు అవుతాయో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. ఏ త్రిభుజాల యొక్క అనురూప కోణాలైతే సమానంగా ఉంటాయో ఆ త్రిభుజాలను సమకోణీయ త్రిభుజాలు అంటారు. ఇక్కడ అన్ని త్రిభుజాల అనురూప కోణాలు వరుసగా 80, 60 మరియు 40 డిగ్రీలు ఉన్నాయని అనుకుందాం. మనం త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం పిక్యూఆర్లని గమనిస్తే మనం చూడవచ్చు వాటి అనురూప భుజాలు ఏబి పిక్యూ, బిసి క్యూఆర్ మరియు సిఏఆర్పిల నిష్పత్తి సమానం, అనగా 1:2 ఉంది. ఇప్పుడు మనం త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం ఎక్స్వైజెడ్లను పరిశీలిస్తే వాటి అనురూప భుజాలు కూడా అనుపాతంలో ఉన్నాయి. త్రిభుజం ఎంఎన్ఓ మరియు త్రిభుజం పిక్యూఆర్ యొక్క అనురూప భుజాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయో మీరు చెప్పగలరా? మనం త్రిభుజం ఎంఎన్ఓ మరియు త్రిభుజం పిక్యూఆర్ను పరిశీలిస్తే అనురూప భుజాల నిష్పత్తి 3:2 అని మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనం ఏవైనా రెండు సమకోణీయ త్రిభుజాలను తీసుకుంటే వాటి అనురూప భుజాలు అనుపాతంలో ఉన్నాయని మనం కనుగొంటాము. ఈ కార్యాచరణ రెండు త్రిభుజాల సారూప్యత యొక్క ఈ నిర్ధారణకు దారితీస్తుంది. ఏవైనా రెండు త్రిభుజాలలో అనురూప కోణాలు సమానంగా ఉంటే అప్పుడు వాటి అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో అనగా అనుపాతంలో ఉంటాయి. కాబట్టి ఈ త్రిభుజాలు సరూపాలు అవుతాయి. ఈ నియమం అనగా క్రైటీరియాని త్రిభుజాల సరూపకత యొక్క కోణం, కోణం, కోణం అంటే యాంగిల్, యాంగిల్, యాంగిల్ నియమం లేదా ఏఏఏ క్రైటీరియా అంటారు. సమకోణీయ త్రిభుజాలు సరూపాలు అవుతాయని ఇక్కడ మనం చెప్పవచ్చు. ఈరోజు ఈ వీడియోలో త్రిభుజాల సరూపకత కోసం మనం ఏఏఏ క్రైటీరియాను తెలుసుకున్నాము మరియు అర్థం చేసుకున్నాం. తదుపరి వీడియోలో దీని ఆధారంగా ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాము.